September 17 Telangana Vimochana Dinotsavani Rashtra Prabhutvame Adhikarikanga Nirvahinchalani Gatamlo Telangana Kosam Poratam Jarigina Staralanu Smruti Kendralaga Erpatu Cheyalani Demand Chestu BJP Rashtra Committee Pilupu Meraku Bharatiya Janata Party Mandala Adhyakshulu Mangali Yadagiri Advaryamlo Chinnasinkarampeta Mandala Kendramloni Tahsildar Karyalayamlo Tahsildar Rajeshwarrao Vinati Patram Chesaru Anantaram BJP Kisan Morcha Jilla Adhyakshulu Mallareddy Mandala Adhyakshulu Yadagiri Matladutu BJP Rashtra Committee పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు తెలంగాణ కోసం పోరాటాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి మండల అధ్యక్షులు యాదగిరి జిల్లా నాయకులు సురేష్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు గోపాల్ ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి దశరథ్ నరేష్ నాయక్ తాటికొండ మహేష్ మేడి స్వామి పట్లూరి రాజు ఆకుల రాజు కుమ్మరి నాగరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా విమోచన దినాన్ని జరపాలని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ గారు మరి తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు చెప్పాడు మరి మన తెలంగాణ మనకైతే నీళ్లు నిధులు నియామకాలు అంటూ మరి మరి విధంగా తెలంగాణ విమోచన దినాన్ని కూడా మరి అధికారికంగా మనం నిర్వహించుకోవచ్చని ఆ రాజు ప్రకటనలు తెలిపినటువంటి కేసీఆర్ గారు ఈరోజు మరి ఈ యొక్క తెలంగాణ విమోచన దినాన్ని పక్కన పెట్టి మరి యొక్క ముస్లిం బుజ్జగింపు కార్యక్రమాలు చేపడుతుండు దీన్ని తీవ్రంగా నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ విమోచనము సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా ముఖ్యమంత్రి జరపాలని మా పార్టీ పిలుపు ఇచ్చింది దాని విషయంలో కూడా ప్రతి మండలం ఎట్కోటాలరా తహసీల్దార్ ఆఫీస్ ముంగడ మేము ఎంఆర్ఓకు మెమోడం ఇవ్వడం జరుగుతుంది మా భారతీయ జనతా పార్టీ మండల కమిటీ తరఫున మేము కోరుతున్నాము